Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. వీరిద్దరూ ఎక్కడ కలిశారు? వైసీపీలో సెల్ఫీ రచ్చ. ఒక సెల్ఫీ, 100 ప్రశ్నలు. ఎందుకు కలిశారు? ఏం మాట్లాడుకున్నారు? ఏం జరగబోతోంది? అంటూ ఎడతెరిపిలేని విశ్లేషణలు. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో హాట్ టాపిక్గా కొనసాగుతోన్న ఎంపీ రఘురామకృష్ణం రాజు, వైసీపీకే చెందిన సీనియర్ నేత, మాజీ మంత్రి, ప్రస్తుత వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం-రామనారాయణ రెడ్డితో దిగిన సెల్ఫీ కలకలం రేపుతోంది. ఇద్దరూ తిరుగుబాటుదారులే కావడంతో వైసీపీలోనూ దీనిపై చర్చ నడుస్తున్నట్లు వినికిడి. గెలిచి ఏడాది పూర్తయినా నా నియోజకవర్గానికి ఏమీ చేయలేకపోయా. పదవులు నాకు అలంకారప్రాయం కాదు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 23 జిల్లాలకు మంత్రిగా పనిచేశాను. కానీ ఇప్పుడు పరిస్థితి దారుణంగా తయారైంది. నేను ప్రాతినిధ్యం వహిస్తోన్న వెంకటగిరి అనే నియోజకవర్గం ఒకటి ఉన్నట్లు జిల్లా అధికారులు మర్చిపోయినట్లున్నారు అంటూ నెల రోజుల క్రిందట సంచలన వ్యాఖ్యలు చేసిన ఆనం-రామనారాయణ రెడ్డి తర్వాత కాలంలో సైలెంట్ అయిపోయారు. అలాంటిది సడన్గా రఘురామతో ఆయన దిగిన సెల్ఫీ వైరల్గా మారడంతో ఆనం వ్యవహారం మళ్లీ చర్చనీయాంశమైంది. నిజానికి ఆయన సైలెంట్గా కూర్చోలేదని, కొత్త వ్యూహాలను సిద్ధం చేశారని ఆనం వర్గీయులు చెబుతున్నారు. పార్టీ విధానాలు, నిర్ణయాలకు వ్యతిరేకంగా వెళుతున్నారంటూ రెబల్ ఎంపీ రఘురామకృష్ణంరాజుపై లోక్సభ స్పీకర్ ఓం బిర్లాకు ఫిర్యాదు చేసిన వైసీపీ ఆయనపై అనర్హత వేటు వేయాల్సిందిగా కోరింది. దీనిపై స్పీకర్ నిర్ణయం పెండింగ్లో ఉండగానే వైసీపీ ఎమ్మెల్యేలు, నేతలు ఒక్కొక్కరిగా రఘురామపై పోలీసులకు ఫిర్యాదు చేస్తూ వస్తున్నారు. కేసుల తీవ్రత దృష్ట్యా అరెస్టు తప్పదని వార్తలు రావడంతో ఆయన హైకోర్టును ఆశ్రయించారు. వైసీపీ నేతల ఫిర్యాదులపై పోలీసులు అరెస్ట్ చేయకుండా ఆదేశాలు ఇవ్వాలంటూ రఘురామ దాఖలు చేసిన 2 స్క్వాష్ పిటిషన్లు విచారణకు వచ్చే అవకాశం ఉంది. ఈలోపే ఆనంద్తో ఆయన సెల్ఫీ బయటకు రావడంతో నర్సాపూర్ ఎక్స్ప్రెస్తో సింహపురి ఎక్స్ప్రెస్ జత కలిసింది అంటూ ప్రచారం మొదలైంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఏడాదికి పైగా పూర్తిగా పాలనకే అంకితం కావడంతో పార్టీ పరంగా చాలా జిల్లాల్లో లొకలకలు, అసంతృప్తులు పొడచూపాయి. నెల్లూరు జిల్లాలో ఆనం-రామనారాయణ రెడ్డి వర్గం, మంత్రి అనిల్ కుమార్, మరో ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి వర్గాలకు మధ్య విభేదాలు తారాస్థాయికి వెళ్లడం, ప్రభుత్వాన్ని, ప్రభుత్వాధికారులను ఉద్దేశించి తీవ్ర వ్యాఖ్యలు చేసిన తర్వాత కూడా ఆనంపై చర్యలు కానీ సీఎం నుంచి పిలుపు కానీ లేకపోవడం గమనార్హం. సొంత పార్టీపై గుర్రుగా ఉన్న ఆయన రఘురామతో కలయిక ద్వారా బీజేపీకి దగ్గరవుతోన్నట్లు సంకేతాలు ఇచ్చారా అనే కోణంలోనూ చర్చ జరుగుతోంది. సొంత పార్టీపై విమర్శలు చేసిన తరువాత రఘురామపై చర్యలకు వైసీపీ చాలా సమయం ఓపిక వహించింది. ఆనం విషయంలో ఏం జరగబోతోందనేది ఇప్పుడు ఉత్కంఠగా మారింది. నెల్లూరు జిల్లా రాజకీయాల్లో తమదైన ప్రభావం చూపుతూ వచ్చిన ఆనం కుటుంబంలో మొత్తం 4 సోదరులున్నారు. వారిలో వివేకానంద రెడ్డి మరణించగా రామనారాయణ రెడ్డి, విజయ్ కుమార్ రెడ్డి వైసీపీలో ఉన్నారు. మరో సోదరుడు జయకుమార్ రెడ్డి టీడీపీలో కొనసాగుతున్నారు. మంత్రి పదవి ఆశించి భంగపడడం, ఒకే పార్టీలో ఉన్న సోదరుడు విజయ్ కుమార్ విభేదాలు తలెత్తడం లాంటి పరిణామాలతో రామనారాయణ రెడ్డి మెల్లగా ప్రభావాన్ని కోల్పోయే పరిస్థితి తలెత్తిందని, అందుకే ఆయన తెగించి మరీ సర్కార్పై వ్యాఖ్యలు చేస్తారని, జిల్లాలో ఫ్యామిలీ పట్టు తిరిగి నిలిచేలా సోదరులతోనూ సఖ్యతకు ప్రయత్నాలు చేస్తున్నారని స్థానిక నేతలు అంటున్నారు. ఒకవేళ రఘురామ బాటలో నడవాలనుకుంటే ఆనం తన సోదరులను కూడా వెంట పెట్టుకెళ్తారనే ప్రచారం జిల్లాలో సాగుతోంది. ఏడాదిగా పరిపాలనలో బిజీ అయిపోయిన సీఎం జగన్ అతి త్వరలోనే పార్టీపై దృష్టి పెడతానని, రోజుకు కనీసం 10 మంది నేతలనైనా కలుస్తానని చెప్పి రోజులు గడుస్తున్నా ఆ దిశగా కార్యకలాపాలు సాగడం లేదు. ఇప్పటికే బలంగా ఉన్న పార్టీని అజేయ శక్తిగా మార్చే క్రమంలో సీఎం జగనే అందరితో ఇంటరాక్ట్ అవుతారని భావించిన పార్టీలోని 3 జిల్లాల వారీగా సమీక్ష బాధ్యతను కట్టబెట్టారు. జగన్ జోక్యం ఆలస్యం అవుతోన్న కొద్దీ ఒక్కో జిల్లాలో సీనియర్లు సైతం గళం విప్పుతూ సవాళ్లు విసురుతున్నారు. రఘురామపై వేటుకు ఆదేశించిన సీఎం జగన్ మిగతా అసంతృప్తి నేతలపై ఎలా వ్యవహరిస్తారనేది ఉత్కంఠ రేపుతోంది.